ఖాళీగా ఉన్నావని కాలు బయట పెట్టకు. కరోనా కాటేస్తుంది, చేయి చేయి కలపకు, చేటు తప్పదు. దూరంగా ఉండు, దునియాను కాపాడు. గాలికి తిరగకు, గాలిలో కలిసిపోతావు. మాట వినలేదో? మహమ్మారి వదలదు. హాయ్ వ్యూవర్స్, నేను మీసాల శివ. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ మై యూట్యూబ్ ఛానల్ టాక్టైల్ టాకింగ్ వాచ్ డెమో అండ్ రివ్యూ. డియర్ విజువలీ ఛాలెంజ్డ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఉపయోగపడే టాక్టైల్ టాకింగ్ వాచ్ డెమో అండ్ రివ్యూ అందించబోతున్నాను. మీరు టాకింగ్ వాచ్ ఉపయోగించి ఉంటారు, అలాగే బ్రెయిలీ వాచ్ కూడా మీరు చూసి ఉంటారు, ఉపయోగించి ఉంటారు. ఆ రెండు రకాలైన వాచెస్లో ఉండే ఫీచర్స్ ఒకే వాచ్లో ఉంటే అది టాక్టైల్ టాకింగ్ వాచ్ అవుతుంది. ఈ టాక్టైల్ టాకింగ్ వాచ్ గురించి మీకు మరిన్ని వివరాలు చెప్పబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే నా యొక్క సరికొత్త మంచి వీడియో అప్డేట్స్ పొందడం కోసం తప్పకుండా ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మరియు బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది టాక్టైల్ టాకింగ్ వాచ్, నా చేతిలో ఉంది, మీరు చూడొచ్చు. దీని యొక్క ఫీచర్స్ గురించి మనం మొట్టమొదట మాట్లాడుకుందాం. దీని యొక్క ఫీచర్స్, పాయింట్ నెంబర్ 1, బ్రెయిలీ వాచ్. మనం కప్ ఓపెన్ చేసి నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు ఎక్కడున్నాయో తడిమి టైం తెలుసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2, టాకింగ్ వాచ్. బటన్ ప్రెస్ చేసి టైం విని తెలుసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 3, అలారం క్లాక్. అలారం సెట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ అలారం రింగ్ టోన్స్ కూడా ఈ వాచ్లో ఉన్నాయి. పాయింట్ నెంబర్ 4, అవర్లీ టైం రిపోర్ట్. అవర్లీ టైం రిపోర్ట్ ఆన్ చేసినట్లయితే గంటకొకసారి మనం బటన్ ప్రెస్ చేయకుండానే మనకి మన వాచ్ టైం చెబుతుంది ఆటోమేటిక్గా. ఇది అవర్లీ టైం రిపోర్ట్. పాయింట్ నెంబర్ 5, ఈ వాచ్ రౌండ్ షేప్లో ఉంటుంది. ఈ వాచ్ డైల్ సిల్వర్ చైన్తో వస్తుంది. జెంట్స్ కోసం తయారు చేయబడిన వాచ్ ఇది. ఇది ఈ వాచ్ యొక్క ఫీచర్స్. ఈ వాచ్ యొక్క ఉపయోగం ఏంటి అంటే, టాకింగ్ వాచ్ ప్లస్ బ్రెయిలీ వాచ్, ఈ రెండు వాచెస్ కలిపి ఒకే వాచ్లో ఉంటాయి. అది ఈ వాచ్ యొక్క ఉపయోగం, బెనిఫిట్. ఈ వాచ్ ప్రైస్ అండ్ పర్చేజింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ వాచ్ని సాక్ష్యం ట్రస్ట్ వాళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు. ఈ వాచ్ యొక్క ధర 5% జిఎస్టీతో కలుపుకొని 1239 రూపాయలు. ధరలో మార్పులు ఉండవచ్చు. ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లయితే అదనంగా కొరియర్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఈ వాచ్ కొనుగోలు చేయడానికి మీరు విజిట్ చేయవలసిన వెబ్సైట్ www.saktech.in, saktech.in. ఈ వాచ్ కొనుగోలు చేసినప్పుడు మీకు జిఎస్టీ బిల్ పేపర్ ఒకటి, అలాగే యూజర్ మాన్యువల్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అంతే, మీకు వారంటీ కానీ
గ్యారంటీ కానీ ఏది ఈ వాచ్తో ఇవ్వడం జరగదు. అలాగే యూజర్ మాన్యువల్, మీకు ఇచ్చినటువంటి యూజర్ మాన్యువల్ ప్రింటెడ్ పేపరు సైటెడ్ స్క్రిప్ట్లో ఉంటుంది. బ్రెయిలీ లిపిలో ఎటువంటి యూజర్ మాన్యువల్ కానీ యూజర్ గైడ్ కానీ ప్రొవైడ్ చేయడం జరగదు. ఆ ప్రింటెడ్ యూజర్ మాన్యువల్ని పేపర్ని మనం సైటెడ్ పీపుల్తో చదివించుకోవాల్సి ఉంటుంది. అయితే నేను ఆ యూజర్ మాన్యువల్ని పూర్తిగా చదివి మీకు అందులో ఉన్న ఆపరేటింగ్ ప్రొసీజర్ని అలాగే నా యొక్క ఎక్స్పీరియన్స్ని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వాచ్ యొక్క ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉంది, బటన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ వాచ్తో మనకి సిల్వర్ చైన్తో ఇస్తారు ఈ వాచ్. మన యొక్క చెయ్యి ఎంత లావుగుందో దాన్ని చూసుకొని ఈ చైన్ యొక్క లింక్స్ మనం వాచ్ షాప్ వాచ్ మెకానిక్ దగ్గర తీసుకొని వెళ్ళి లింక్స్ తీయించుకొని మన చేతికి సరిపోయిన విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో అయితే చైన్ పెద్దగానే ఇస్తారు. నెక్స్ట్ ఈ వాచ్కి మీరు సైడ్ బటన్స్ టాకింగ్ వాచ్ చూసి ఉంటారు. ఈ వాచ్కి 5 బటన్స్ ఉన్నాయి. ముందు 3 బటన్స్ ఉంటాయి, వెనక 2 బటన్స్ ఉంటాయి. 3 బటన్స్ మన వాచ్ పెట్టుకునే విధానం ఎలా ఉంటుంది అంటే, ఈ 3 బటన్స్ మన యొక్క ఫింగర్స్ వైపు ఉండాలి, 2 బటన్స్ మన యొక్క షోల్డర్ వైపు ఉండాలి. ఆ విధంగా మనం ఈ వాచ్ని మనం చేతికి పెట్టుకోవాలి. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ విధంగా పెట్టుకోవాలి. 3 బటన్స్ ఫింగర్ వైపు చూపించాలి, ఇంకా రిమైనింగ్ 2 బటన్స్ మన షోల్డర్ వైపు చూపించాలి. ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా మనం చైన్ని చాలా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా వాచ్ మనం పెట్టుకోవచ్చు. ఈ వాచ్ యొక్క బటన్స్ ఏ బటన్ ఏంటి అనే విషయం గురించి మనం చూద్దాం. ఈ ముందు ఉండే 3 బటన్స్లో ఎడం వైపు ఉండే మొట్టమొదటి బటన్ S1 బటన్, తర్వాత S1 బటన్కి కుడివైపు ఉండే బటన్ క్రోన్ బటన్ CROWN క్రోన్ బటన్, తర్వాత S2 బటన్ కుడివైపు ఉంటుంది. వెనక ఉండే 2 బటన్స్లో ఎడం వైపు ఉండే మొట్టమొదటి బటన్ ఇది S3 బటన్, తర్వాత కుడివైపు ఉండే బటన్ S4 బటన్. ఇవి బటన్స్. ఇక ఈ వాచ్లో మనం మొట్టమొదట బ్రెయిలీ వాచ్ గురించి మాట్లాడుకుందాం. ఈ వాచ్ మనం బ్రెయిలీలో టైం తెలుసుకోవడం కోసం ఫస్ట్ కప్పు ఓపెన్ చేయవలసి ఉంటుంది. వాచ్ మీరు పెట్టుకున్న తర్వాత కుడివైపు వాచ్కి కుడివైపు ఇలా ఒక మీరు ఫింగర్ యొక్క నెయిల్ని ఇలా పెట్టి పైకప్పుని ఇలా లాగవలసి ఉంటుంది గ్లాస్ని. పొజిషన్ విషయానికి వస్తే 6:00 ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు లాగవలసి ఉంటుంది. ఇది ఓపెన్ చేశాను, మీరు చూడవచ్చు. ఇక్కడ బ్రెయిలీ వాచ్ మీరు ఇంతకుముందు చూసే ఉంటారు, చూడని వారి కోసం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ 2 ముళ్ళులు ఉంటాయి. పెద్ద ముళ్ళు నిమిషాలని సూచిస్తుంది, చిన్న ముళ్ళు గంటల్ని సూచిస్తుంది. సెకండ్ల ముళ్ళు ఇందులో ఉండదు, 2 ముళ్ళు మాత్రమే ఉంటాయి. తర్వాత 12 గంటల దగ్గర 3 చుక్కలు ఉంటాయి, తర్వాత 1 గంట దగ్గర 1 చుక్క, 2 గంటల దగ్గర మరొక చుక్క, 3 గంటల దగ్గర 1 చుక్క, అలాగే 6 గంటల దగ్గర 2 చుక్కలు,
సారీ 3 గంటల దగ్గర 2 చుక్కలు, 6 గంటల దగ్గర 2 చుక్కలు, 9 గంటల దగ్గర 2 చుక్కలు ఉంటాయి. ప్రతి గంట దగ్గర 1 చుక్క ఉంటుంది. మీరు ఈ చుక్కల్ని చూసుకొని ముళ్ళు ఎక్కడుందో చూసుకొని మీరు టైం తెలుసుకోవచ్చు. ఈ వాచ్ని మనం చేతికి పెట్టుకున్నట్లయితే వాచ్ రైట్ సైడ్ మనం ఫ్లిప్ కవర్ ఓపెన్ చేసే వైపు 2 చుక్కలు ఒకే దగ్గర ఉంటాయి. అది 6 అనే నెంబర్ని సూచిస్తుంది. దానికి ఆపోజిట్లో 3 చుక్కలు ఒకే దగ్గర, అంటే ఎడమ వైపు ఆపోజిట్లో 3 చుక్కలు ఒకే దగ్గర ఉంటాయి. అది 12 అనే అంకెని సూచిస్తుంది. మన ఫింగర్స్ వైపు 2 చుక్కలు ఒకే దగ్గర ఉంటాయి, అది 3 అనే అంకెని సూచిస్తుంది. దానికి ఆపోజిట్లో మన షోల్డర్స్ వైపు 2 చుక్కలు ఒకే దగ్గర ఉంటాయి, అది 9 అనే అంకెని సూచిస్తుంది. ఈ విధంగా మనం బ్రెయిలీ వాచ్లో ఉన్న డాట్స్ని బట్టి నెంబర్స్ని అర్థం చేసుకోవచ్చు. ప్రతి గంట దగ్గర, ప్రతి నెంబర్ దగ్గర 1 చుక్క ఉంటుంది. ఈ 2 చుక్కలు 3 చుక్కలు కాకుండా ప్రతి నెంబర్ దగ్గర 1 చుక్క ఉంటుంది. ఈ విధంగా మనం బ్రెయిలీ వాచ్లో ఉన్న డాట్స్ని బట్టి మనం టైం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే నిమిషాల ముళ్ళు 5 దగ్గర ఉంది, గంటల ముళ్ళు 10:11 మధ్యలో ఉంది. సో టైము 10:25 అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ముళ్ళుల్ని చూసుకొని టచ్ చేసి టైం తెలుసుకోవచ్చు. మనం టైం తెలుసుకున్న తర్వాత ఈ కప్పుని ఈ విధంగా క్లోజ్ చేయాలి. నెక్స్ట్ బ్రెయిలీ వాచ్లో టైం సెట్టింగ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్రోన్ బటన్ అని మీకు చెప్పాను, 3 బటన్స్ వరుసగా ఉంటాయి. అందులో మధ్యలో ఉండే బటన్ క్రోన్ బటన్. ఆ బటన్ని మనం నెయిల్ పెట్టి లాగాలి, ముందుకు లాగాలి, అంటే ఫింగర్ వైపు లాగాలి. ఈ క్రోన్ బటన్ లాగాలంటే మనకి మన ఫింగర్స్కి నెయిల్స్ ఉండాలి. 2 ఫింగర్స్ పట్టుకొని ఇలా లాగాలి. మీరు గమనించవచ్చు క్రోన్ బటన్ ముందుకు వచ్చింది. ఈ విధంగా క్రోన్ బటన్ ముందుకు లాగిన తర్వాత మనం కప్పు ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఫ్లిప్ కవర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఈ క్రోన్ బటన్ని మనం క్లాక్ వైజ్గా తిప్పుతూ ఉంటే ఈ ముళ్ళు అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా మనం ఎంత టైం సెట్ చేయాలనుకుంటే అంత టైము సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టైము 2 గంటలు సెట్ చేద్దాం. 2 గంటలు సెట్ చేయడం కోసం ఈ క్రోన్ బటన్ని నేను తిప్పుతూ ఉన్నాను. క్లాక్ వైజ్గా ముళ్ళు మూవ్ అవుతున్నాయి, మీరు గమనించవచ్చు. పెద్ద ముళ్ళు ఒక్కసారి 12 గంటల దగ్గరికి వచ్చిందంటే ఒక గంట ముందుకి జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న ముళ్ళు 1 గంట దగ్గరకు వచ్చింది. సో చిన్న ముళ్ళుని మనం 2 దగ్గరికి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు చిన్న ముళ్ళు 2 గంటల దగ్గర ఉంది, పెద్ద ముళ్ళు 12 దగ్గరికి వచ్చింది. ఇప్పుడు టైము 2 గంటలు అయిందన్నమాట. సో ఈ విధంగా మీరు బ్రెయిలీ వాచ్లో టైం సెట్ చేసుకోవచ్చు. టైం సెట్ చేసిన తర్వాత ఈ క్రోన్ బటన్ని వెనక్కి ప్రెస్ చేయాలి. ఈ విధంగా వెనక్కి ప్రెస్ చేయాలి, అంటే మీ షోల్డర్ వైపుగా ఈ క్రోన్ బటన్ని ప్రెస్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఫ్లిప్ కవర్ని, కప్ని క్లోజ్ చేయాలి, గ్లాస్ని.
ఈ విధంగా క్లోజ్ చేయాలి. సో టైము 2:00 పెట్టాం మనం బ్రెయిలీ వాచ్లో. బ్రెయిలీ వాచ్లో టైం పెట్టాం. ఇక టాకింగ్ వాచ్ గురించి మనం చూద్దాం. ఇక మనం ఈ టాక్టైల్ టాకింగ్ వాచ్లో టాకింగ్ వాచ్ గురించి తెలుసుకుందాం. బటన్ ప్రెస్ చేసి మనం టైం వినవచ్చు. టైం వినడం కోసం ముందు 3 బటన్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అందులో ఎడం వైపు ఉండే బటన్ S1 బటన్. ఈ S1 బటన్ని ఒకసారి ప్రెస్ చేస్తే మనకి టైం వినబడుతుంది. మీరు విన్నారు 10:35 AM అని చెప్పేసి. కానీ స్క్రీన్ పైన మీకు 2:01 అలా టైం చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బ్రెయిలీ వాచ్లో మనం ఇప్పుడే టైం మార్చాము, కానీ టాకింగ్ వాచ్లో టైం మార్చలేదు. టాకింగ్ వాచ్లో కూడా టైం మార్చాలి మనం. ఇప్పుడు టాకింగ్ వాచ్లో టైం మార్చాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం S2 బటన్ని ఒకసారి ప్రెస్ చేయాలి. ఇది S2 బటన్. ముందు ఉండే 3 బటన్స్లో కుడివైపు ఉండే బటన్ S2 బటన్. తర్వాత వెనక ఉండే 2 బటన్స్లో మన షోల్డర్ వైపు ఉండే బటన్స్లో ఎడం వైపు ఉండే బటన్ నిమిషాలు మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే కుడివైపు ఉండే బటన్ గంటలు మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు టైం మార్చేటప్పుడు ఫస్ట్ S2 బటన్ ప్రెస్ చేసి తర్వాత నిమిషాలు మార్చాలనుకుంటే S3 ప్రెస్ చేయాలి, గంటలు మార్చాలనుకుంటే S4 ప్రెస్ చేయాలి. టైం కరెక్ట్గా పెట్టాము అనుకున్న తర్వాత ఒక 5 సెకండ్ల పాటు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మీకు బీప్ సౌండ్ వినిపిస్తుంది, అప్పుడు టైం సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను టైము బ్రెయిలీ వాచ్లో ఎంత అయిందో చూస్తాను, ఆ తర్వాత దాని ప్రకారం మనం టైం సెట్ చేద్దాం. ఎందుకంటే బ్రెయిలీ వాచ్లో టాకింగ్ వాచ్లో రెండిట్లో ఒకే రకంగా ఉండాలి కాబట్టి. ఇక్కడ బ్రెయిలీ వాచ్లో మీరు టైం చూస్తే 2:05 ఉంది. కప్పు వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు S2 బటన్ ఒకసారి ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేశాను. అవర్ బటన్ అంటే S4 బటన్ ప్రెస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే 2 PM అయింది. నిమిషాలు ప్రెస్ చేస్తున్నాను. 39 అయింది. 5 వరకు రావాలి. నొక్కి పట్టుకున్నా కూడా ఎక్కువ తక్కువ టైంలో ఎక్కువ నిమిషాలు ముందుకు వెళ్తాయి, చూసారు కదా. ఓ 6 పర్వాలేదు. ఇప్పుడు S1 బటన్ ప్రెస్ చేద్దాం. 2:06 అయింది. 5 సెకండ్లు వెయిట్ చేద్దాం. బీప్ సౌండ్ వస్తుంది. మీరు బీప్ సౌండ్ రాగానే ఎస్ బీప్ సౌండ్ వచ్చింది, టైం సెట్ అయిందన్నమాట. ఇప్పుడు S1 బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు టైం అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక అలారం రింగ్ టోన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇంకా అలారం రింగ్ టోన్స్ ఏ విధంగా సెట్ చేయాలో కూడా తెలుసుకుందాం. S3 బటన్ ప్రెస్ చేస్తే అలారం రింగ్ టోన్స్ వస్తాయి. ఇది ఒక రింగ్ టోన్, ఇంకొక రింగ్ టోన్ ఇది, ఇది 3rd రింగ్ టోన్, ఇది 4th రింగ్ టోన్, ఇక 5th రింగ్ టోన్ అంతే. ఓకే 5 రింగ్ టోన్స్ ఉన్నాయి. కోడి కూత ఇందులో లేదు. మనం ఏ రింగ్ టోన్
అయితే చివరిసారిగా ప్లే చేసాము. ఆ రింగ్టోన్ అలారంగా సెట్ అవుతుంది, అలారం రింగ్టోన్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం అలారం రింగ్టోన్ సెట్ చేసాం. అలారం ఏ విధంగా సెట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అలారం సెట్ చేయడానికి ముందు టైం చూద్దాం. 2:07 అయింది, 2:08 పెడదాం. ఓకే, అలారం సెట్ చేయడం కోసం S2 బటన్ 2 సార్లు ప్రెస్ చేయాలి. తర్వాత నిమిషాలు మార్చడం కోసం S3 బటన్, గంటలు మార్చడం కోసం S4 బటన్ ప్రెస్ చేసి అలారం కరెక్ట్గా సెట్ చేసాము అనుకున్న తర్వాత 5 సెకండ్స్ వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం అలారం సెట్ చేద్దాం. S2 2 సార్లు ప్రెస్ చేస్తున్నాను. S 2 సార్లు బీప్ సౌండ్ విన్నారు. గంటలు కోసం S4 ప్రెస్ చేస్తున్నాను. టూ పిఎంకి వెళ్ళింది. ఇప్పుడు S3 ప్రెస్ చేస్తున్నాను నిమిషాలు మార్చడం కోసం. 9 వరకు వెళ్ళాలి. నిమిషాల బటన్ నొక్కి పట్టుకుంటే ఎక్కువ నిమిషాలు త్వరగా చేంజ్ అవుతుంది. 9 పెడదాం. ఓకే, 2:09 మనం సెట్ చేసాం. 2:10 సెట్ చేద్దాం. ఓకే, 2:10 ఒకసారి S1 బటన్ ప్రెస్ చేద్దాం. ఈ విధంగా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు 5 సెకండ్ల పాటు వెయిట్ చేద్దాం. బీప్ సౌండ్ వస్తుంది, అలారం సెట్ అవుతుంది. ఎస్, బీప్ సౌండ్ వచ్చింది, అలారం అనేది సెట్ అయింది. మీరు అలారం ఎంతకు ఉంది అనే విషయం తెలుసుకోవడం కోసం S2 బటన్ 2 సార్లు ప్రెస్ చేయాలి. తర్వాత S1 బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే అలారం ఎంతకు ఉందో మీకు తెలుస్తుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు ఎస్ సో అలారం రింగ్ టోన్ అయితే వచ్చింది. ఈ విధంగా మన అలారం ఎస్ 2:10 PM అయింది, అలారం రింగ్ టోన్ అయితే వచ్చింది. మనం అలారం సెట్ చేసాం, లైవ్లో అలారం రావడం చూసాం. ఇప్పుడు టైము 2:10 అయింది. S1 బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఎస్ ఫ్రెండ్స్, మనం అలారం వస్తున్నప్పుడు టైం చెప్పే బటన్ S1 బటన్ ప్రెస్ చేసినట్లయితే అలారం అనేది పాజ్లోకి అవుతుంది, తర్వాత అంటే స్నూజ్ అవుతుంది అన్నమాట. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ అలారం మోగుతుంది. మనం పడుకొని ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు అలారం మోగినట్లయితే మనకి కొంచెం బద్ధకంగా ఉండి మరొక 10 నిమిషాల తర్వాత మనం మేల్కొందాం అని అనుకుంటే ఈ S1 బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే అలారం అనేది రింగ్ టోన్ ఆగిపోతుంది. తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ అలారం రింగ్ టోన్ మోగుతుంది. అలారం రింగ్ టోన్ వస్తున్నప్పుడు అసలు అలారం వద్దు, ఇక ఈరోజుకి మరి ఇంకా అలారం వద్దు అనుకుంటే ఏదైనా మరొక బటన్ మీరు ప్రెస్ చేయవచ్చు. అంటే S3 కానీ S4 కానీ లేకపోతే S2 కానీ ఏదో ఒక బటన్ మీరు ప్రెస్ చేయవచ్చు, అలారం రింగ్ టోన్ అనేది ఆగిపోతుంది. అలారం ఎంతకి సెట్ చేసి ఉంది అనే విషయం తెలుసుకోవడం కోసం S2 బటన్ 2 సార్లు ప్రెస్ చేయాలి, తర్వాత S1 బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు అలారం ఎంతకు ఉందో చెబుతుంది. ఇప్పుడు టైం ప్రెస్ చేస్తున్నాను చూడండి, మీరు S1 ప్రెస్ చేస్తున్నాను. 2:11 అయింది. ఇప్పుడు అలారం ఎంతకు ఉందో తెలుసుకోవడం కోసం S2 2 సార్లు ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇది ఈ సౌండ్ మీరు గమనించి ఉంటారు. ఫస్ట్ వచ్చిన బీప్ సౌండ్ డిఫరెంట్గా వచ్చింది, ఎందుకంటే అలారం స్నూజ్ అనేది సెట్ అయిపోయి ఉంది.
ఆ స్నూజ్ని మనం బ్రేక్ చేసాం. వేరే బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆ స్నూజ్ అనేది బ్రేక్ అయింది. అలారం స్నూజ్ అంటే 10 నిమిషాల తర్వాత అలారం రింగ్ టోన్ రావడం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం అలారం ఎంతకి సెట్ చేస్తుందో తెలుసుకోవడం కోసం S2 బటన్ 2 సార్లు ప్రెస్ చేస్తున్నాను, తర్వాత S1 ప్రెస్ చేస్తున్నాను. చూసారు కదా 2:10 PM అని చెప్పేసి మనకి అలారం రింగ్ టోన్ అలారం ఎంతకి సెట్ చేస్తుందో మనకి చెప్పింది. తర్వాత 5 సెకండ్స్ తర్వాత బీప్ సౌండ్ వచ్చి లాక్ అయిపోయింది. ఈ 5 సెకండ్స్ లోపే మనం అలారం టైం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయాలి. చేంజ్ చేసిన తర్వాత 5 సెకండ్స్ వెయిట్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ అలారం సెట్ చేయడం. ఇక అలారం ఆఫ్ చేయడం ఎలా, ఆన్ చేయడం ఎలా, దీనికోసం ఫస్ట్ మనం S2 బటన్ 3 టైమ్స్ ప్రెస్ చేయాలి, తర్వాత S3 బటన్ ఒకసారి ప్రెస్ చేయాలి. S3 బటను మనం ప్రెస్ చేసినప్పుడు బీప్ సౌండ్ వస్తే అలారం అనేది ఆన్లో ఉన్నట్లు. S3 మరొకసారి ప్రెస్ చేసినప్పుడు ఎటువంటి సౌండ్ రాకపోతే అలారం అనేది ఆఫ్ అవుతున్నట్లు అర్థం చేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను. S2 బటన్ 3 సార్లు ప్రెస్ చేస్తున్నాను, ప్రెస్ చేశాను. ఇప్పుడు S3 బటన్ ఒకసారి ప్రెస్ చేస్తున్నాను, ప్రెస్ చేశాను, సౌండ్ రాలేదు. మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను, ఇది బీప్ సౌండ్ వచ్చింది. 5 సెకండ్స్ వెయిట్ చేయాలి, అలారం ఆన్ అవుతుందన్నమాట. 5 సెకండ్స్ తర్వాత ఎస్ బీప్ సౌండ్ వచ్చింది, అలారం ఆన్ అయిందన్నమాట. అలారం ఆఫ్ చేయాలంటే సేమ్ ప్రొసీజర్, S2 బటన్ 3 టైమ్స్ ప్రెస్ చేయాలి, 1, 2, 3. తర్వాత S3 బటన్ ఒకసారి ప్రెస్ చేయాలి, సైలెంట్గా ఉంటుంది. ఎస్ ప్రెస్ చేశాను, సైలెంట్గా ఉంది. మరొకసారి ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది, సౌండ్ వచ్చింది. మళ్ళీ ప్రెస్ చేస్తే సైలెంట్ ఉంటుంది, సైలెంట్గా ఉంది. ఈ సైలెంట్గా ఉన్నప్పుడు మనం 5 సెకండ్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే బీప్ సౌండ్ వస్తుంది. ఎస్ బీప్ సౌండ్ వచ్చింది. ఇప్పుడు అలారం అనేది ఆఫ్లో పెట్టినట్లు లెక్క. ఇక మనం అవర్లీ టైం రిపోర్ట్ ఏ విధంగా ఆన్ చేయాలి అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ టాక్టైల్ టాకింగ్ వాచ్లో అవర్లీ టైం రిపోర్ట్ ఆన్ చేసినట్లయితే ప్రతి గంటకి ఒకసారి మనం బటన్ ప్రెస్ చేయకుండానే ఆటోమేటిక్గా టైం చెబుతుంది. అవర్లీ టైం రిపోర్ట్ ఏ విధంగా ఆన్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. అవర్లీ టైం రిపోర్ట్ 2 రకాలుగా ఆన్ చేయవచ్చు. మనం 1 24 అవర్స్ టైం చెప్పే విధంగా పెట్టుకోవచ్చు. 24 అవర్స్ కూడా ప్రతి గంటకి ఒకసారి టైం చెప్తుంది. 2వది ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రతి గంటకి ఒకసారి టైం చెప్పే విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇక 3వది అవర్లీ టైం రిపోర్ట్ ఆఫ్ చేసుకోవడం, ఇది మీకు చెప్పబోతున్నాను. అవర్లీ టైం రిపోర్ట్ ఆన్ చేయాలంటే S2 బటన్ 3 టైమ్స్ ప్రెస్ చేయాలి వరుసగా, తర్వాత S4 బటన్ ప్రెస్ చేయాలి. S2 బటన్ 3 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను, 3 టైమ్స్ ప్రెస్ చేశాను. S4 ఒకసారి ప్రెస్ చేస్తున్నాను, ఇది సింగిల్ బీప్ 24 అవర్స్. మరొక బీప్, ఇది డబల్ బీప్, ఇది 7 AM to 9 PM. ఇంకొకసారి ప్రెస్ చేస్తున్నాను, ఇది లాంగ్ సౌండ్ ఆఫ్ చేయడం కోసం సింగిల్ బీప్. S4 ఒకసారి ప్రెస్ చేశాను, సింగిల్ బీప్ వచ్చింది. ఇప్పుడు 5 సెకండ్స్ వెయిట్ చేయాలి, ఒక బీప్ సౌండ్ వస్తుంది. ఎస్ బీప్ సౌండ్ వచ్చింది. ఇప్పుడు అవర్లీ టైం రిపోర్టు 24 అవర్స్ కోసం ఆన్ చేసాము. 24 అవర్స్ కూడా మనకి ఎవ్రీ అవర్కి ఒకసారి టైం చెప్తుందన్నమాట. అదే 7 AM to 9 PM కోసం అయితే డబల్ బీప్ వచ్చినప్పుడు
మనం ఏ బటన్ ప్రెస్ చేయకుండా 5 సెకండ్స్ వెయిట్ చేయాలి. మీకు చూపిస్తాను, S2 బటన్ 3 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను, ప్రెస్ చేశాను. S4 మరొకసారి ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ డబుల్ బీప్ సౌండ్ వచ్చినంత వరకు ప్రెస్ చేయాలి. డబుల్ బీప్ వచ్చింది. ఇక వెయిట్ చేయాలి 5 సెకండ్స్. ఏ బటన్ ప్రెస్ చేయకూడదు. బీప్ సౌండ్ వచ్చింది. సో అవర్లీ టైం రిపోర్టు 7 AM నుండి 9 PM వరకు సెట్ అయింది, ఆన్ అయింది. ఆఫ్ చేయడం కోసం అయితే మనం S3 3 సార్లు ప్రెస్ చేయాలి, 1, 2, 3. తర్వాత S4ని లాంగ్ సౌండ్ వచ్చినంత వరకు ప్రెస్ చేయాలి. ఇది లాంగ్ సౌండ్, ఇదన్నమాట లాస్ట్ వన్ మీరు విన్నది లాంగ్ సౌండ్. 5 సెకండ్స్ వెయిట్ చేయాలి. బీప్ సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్ వచ్చింది. సో అవర్లీ టైం రిపోర్ట్ మనం ఆఫ్ చేసాం. ఇక టైం ఫార్మాట్ చేంజ్ చేయడం ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. టైము 12 అవర్స్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది, ఇంకోటి 24 అవర్స్ ఫార్మాట్ ఉంటుంది. ఇప్పుడు మనం టైం ఎంత అయిందో చూడడం కోసం S1 ప్రెస్ చేద్దాం. 2:37 PM అని చెప్పింది. 12 AM నుండి రాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు మనకి AM అని చెప్తుంది. మధ్యాహ్నం 12 నుండి రాత్రి 12 వరకు PM అని చెప్తుంది. ఇది 12 అవర్స్ ఫార్మాట్లో మనకి ఇది టైం చెప్పే విధానం. అదే 24 అవర్స్లో ఉన్నట్లయితే మధ్యాహ్నం 1 గంట అయినప్పుడు మనకి 13 అవర్స్ అని టైం చెప్తుంది. ఇప్పుడు 12 అవర్స్ ఫార్మాట్లో ఉంది టైము. మనకి టైం ఇప్పుడు 2:37 PM అయింది. దీన్ని 24 అవర్స్లోకి మార్చడం కోసం S4 బటన్ని ఒకసారి ప్రెస్ చేయాలి. S4 బటన్ ప్రెస్ చేసినప్పుడు సైలెంట్గా ఉంటే అది 24 అవర్స్లోకి సెట్ అవుతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే బీప్ సౌండ్ వస్తే 12 అవర్స్లోకి సెట్ అవుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. S4 బటన్ ప్రెస్ చేస్తున్నాను, ప్రెస్ చేశాను, సైలెంట్గా ఉంది. ఇప్పుడు టైం ప్రెస్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. S1 ప్రెస్ చేస్తున్నాను, 14:38 అని చెప్పింది. సో మధ్యాహ్నం 2:38 అయినట్లు, దాన్ని 24 అవర్స్ ఫార్మాట్లో 14:38 అని మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు 12 అవర్స్లోకి మార్చాలంటే S4 బటన్ని బీప్ సౌండ్ వచ్చినంత వరకు ప్రెస్ చేయాలి. బీప్ సౌండ్ వచ్చింది. ఇప్పుడు S1 ప్రెస్ చేస్తున్నాను టైం తెలుసుకోవడం కోసం. 2:38 PM అని చెప్పేసి మనకు చెప్పింది. ఈ విధంగా మనం టైం ఫార్మాట్ని 12 అవర్స్ నుండి 24 అవర్స్లోకి, 24 అవర్స్ నుండి 12 అవర్స్లోకి మార్చుకోవచ్చు. సేఫ్టీ ప్రికాషన్స్. సో ఫ్రెండ్స్, ఈ టాక్టైల్ టాకింగ్ వాచ్ విషయంలో మీరు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏంటి అంటే, పాయింట్ నెంబర్ 1, ఈ వాచ్ వాటర్ రెసిస్టెన్సీ ఉన్న వాచ్ కాదు, వాటర్ ప్రూఫ్ వాచ్ కాదు. ఈ వాచ్ని మీరు నీటిలో తడిచిపోకుండా చూసుకోవాలి, వర్షంలో కూడా చినుకుల్లో కూడా ఈ వాచ్ తడిచిపోకుండా చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, ఈ వాచ్కి డస్ట్ దుమ్ము ధూళి పట్టకుండా చూసుకోవాలి. గాలికి దుమ్ము ధూళి ఎగురుతున్నప్పుడు, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఈ వాచ్ యొక్క ఫ్లిప్ కవర్ ఓపెన్ చేసి టైం చూడడం మీకు అంత మంచిది కాదు. పాయింట్ నెంబర్ 3, బ్రెయిలీ వాచ్లో మీరు టైము ముళ్ళుని మూవ్ చేస్తూ టైం సెట్టింగ్ చేయకూడదు. క్రోన్ అనే బటన్ ద్వారా మాత్రమే ఈ టైం సెట్టింగ్ అది మీరు చేయవచ్చు. అలాగే బ్రెయిలీ వాచ్లో టైం చూసేటప్పుడు తడి చేతులతో మీరు టైము చూడకూడదు, పొడి చేతులతో మాత్రమే టైం చూడాలి. అలాగే ముళ్ళుల్ని చాలా స్మూత్గా టచ్ చేయాలి. పాయింట్ నెంబర్ 4, ఈ
చేతి గడియారాన్ని మీరు చేతికి పెట్టుకొని సమయంలో ఒక బాక్స్లో పెట్టుకొని భద్రపరచుకోవాలి. పాయింట్ నెంబర్ 5, ఈ వాచ్ పైన బరువైన వస్తువులు ఏవి పెట్టకూడదు. అలాగే తలగడ కింద కూడా మీరు పడుకునేటప్పుడు తలగడ కింద కూడా పెట్టుకోవద్దు. పాయింట్ నెంబర్ 6, ఈ వాచ్కి మీరు పెర్ఫ్యూమ్స్ బాడీ స్ప్రేస్ అప్లై చేయకూడదు. అప్లై చేసినట్లయితే ఈ వాచ్ యొక్క సెల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 7, ఈ వాచ్ మీకు కరెక్ట్గా టైం చూపించకపోయినా, టైం తక్కువ సౌండ్తో వినిపిస్తూ ఉన్నా, ఈ వాచ్లో ఉన్న సెల్స్ వీక్ అయ్యాయని మీరు అర్థం చేసుకొని వాచ్ యొక్క సెల్స్ చేంజ్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ ఎయిట్, ఈ వాచ్ రిపేర్ అయితే ప్రొఫెషనల్ మెకానిక్ దగ్గర మాత్రమే ఈ వాచ్ని మీరు బాగు చేయించుకోవాలి. ఈ వాచ్లో ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్లు ముందుగా మనం చూసినట్లయితే, పాయింట్ నెంబర్ 1, బ్రెయిలీ వాచ్ అండ్ టాకింగ్ వాచ్, ఈ రెండు రకాలైన వాచెస్లో ఉండే ఫీచర్స్ ఒకే వాచ్లో లభించడం ఒక ప్లస్ పాయింట్. పాయింట్ నెంబర్ 2, బ్రెయిలీ వాచ్ ప్రైస్ మనకి దాదాపుగా 1150 రూపాయలు 1200 అలా ఉంటుంది. అటువంటిది టాక్టైల్ టాకింగ్ వాచ్, అంటే రెండు రకాల వాచెస్లో ఉన్న ఫీచర్స్ ఒకే వాచ్లో లభిస్తున్నటువంటి వాచ్ మనకి తక్కువ ధరలో, అంటే 1239 రూపాయలకి లభించడం ఈ ప్రైస్ ఒక ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. పాయింట్ నెంబర్ 3, ఈ వాచ్ యొక్క డిజైన్ చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా ఉంది. నేను ఈ వాచ్ పెట్టుకున్న తర్వాత కూడా నా యొక్క ఫ్రెండ్స్, నా కొలీగ్స్ అందరూ కూడా చాలా బాగుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ వాచ్ డిజైన్ పరంగా కూడా చాలా బాగుంది, లుక్ సైటెడ్ వాళ్ళకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో మైనస్ పాయింట్లు, నాకు నచ్చని విషయాలు ఏంటి అంటే, పాయింట్ నెంబర్ 1, ఈ వాచ్ కొంచెం బరువు ఎక్కువగా ఉంటుంది, కొంచెం లావుగా ఉంటుంది ఈ వాచ్. ఎందుకంటే ఇందులో టాకింగ్ వాచ్ అండ్ బ్రెయిలీ వాచ్ ఈ రెండు వాచ్లకు సంబంధించిన మిషన్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి కొంచెం లావుగానే ఉంటుంది ఈ వాచ్, బరువుగానే ఉంటుంది. మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, ఈ వాచ్లో సైలెంట్ బటన్స్ ఉన్నాయి. అలారం ఆఫ్ చేసుకునే బటన్, అలాగే అవర్ టైం ఫార్మాట్ని మనం 24 అవర్స్లోకి మార్చుకునేటప్పుడు బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఎటువంటి సౌండ్ రాదు, అది సైలెంట్ అన్నమాట. సో సైలెంట్ బటన్స్ ఉన్నాయి. ఈ సైలెంట్ బటన్స్కి బదులుగా మనకి డబల్ బీప్ కానీ ట్రిబుల్ బీప్ సౌండ్ కానీ మనకి ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. సైలెంట్ బటన్స్ ఒక మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వాచ్లో టైం సెట్టింగ్ మనం రెండు రకాలుగా చేయవలసి ఉంటుంది. ఒకటి టాకింగ్ వాచ్లో టైం సెట్ చేసుకోవాలి, అలాగే బ్రెయిలీ వాచ్లో కూడా టైం సెట్ చేసుకోవాలి. అంటే ఒకే వాచ్లో రెండు రకాలైన టైం సెట్టింగ్స్ మనం చేసుకోవాలి. టైం ఒకటే ఉండే విధంగా చూసుకోవాలి. అంటే టాకింగ్ వాచ్లో మనకి 12:15 PM అనుకుంటే మనకి బ్రెయిలీ వాచ్లో కూడా 12:15 చూపించాలి. ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలి. అంటే రెండు రకాల టైం సెట్టింగ్ అనేది ఇందులో ఒక మైనస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. మనం బ్రెయిలీ వాచ్లో టైము ఒక రకంగా ఉండి టాకింగ్ వాచ్లో మరొక రకంగా టైం ఉంటే మనల్ని ఎవరైనా టైం అడిగినప్పుడు మనం చెప్పే టైము ఒకటి ఉంటుంది, వాళ్ళకి బ్రెయిలీ వాచ్లో కనబడే టైము మరో రకంగా ఉంటుంది. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అయితే మనం టైం రెండు వాచెస్, అంటే బ్రెయిలీ వాచ్ ప్లస్ టాకింగ్ వాచ్లో టైము ఎగ్జాక్ట్గా ఒకే విధంగా ఉండే విధంగా టైము సెట్టింగ్
చేసుకోవాలి. అయితే ఏది ఏమైనప్పటికీ మనకి రెండు వాచెస్ ఉపయోగిస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే, రెండు వాచెస్ అంటే మనకి టాకింగ్ వాచ్ ప్లస్ బ్రెయిలీ వాచెస్ ఉపయోగిస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఈ వాచ్లో వస్తుంది. ఇది ఈ టాక్టైల్ టాకింగ్ వాచ్ గురించిన డెమో అండ్ ఫుల్ రివ్యూ. ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ యొక్క ఫీలింగ్స్ని మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మీకు ఇటువంటి మంచి వీడియో అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. జై హింద్.